ఈరోజు కదా దేవుడే దిగివచ్చాడు. ధర్మవరం అనే గ్రామంలో ఉండే మోహనుడు మహాపిసినారి. తండ్రి మంచం పడితే వైద్యం చేయించలేదు, ఆయన పోయాడు. తల్లి దిగులు పడితే పట్టించుకోను లేదు. మరికొన్నళ్ళకు ఆవిడ పోయింది. ఏ కోరికలు తీరక అతడి భార్యా బిడ్డలు జీవచ్చాల్లా బతుకుతున్నారు. వడ్డీలకు అప్పులు ఇచ్చి మోహనుడు లక్షల లక్షలు ఆర్జించాడు. సుధాముడనే అతను మోహనుడికి ఇంటి ఎదురునే ఉండేవాడు. ఆయన దైవభక్తుడు, పరోపకారి. ఎన్నోసార్లు మోహనుడికి మంచి మాటలు చెప్పి చూశాడు. ఆయన ప్రయోజనం లేకపోయింది. సరే, రుక్మిణి మోహనుడి భార్య, మహాపతివ్రత, భర్త మాటకి ఎదురే చెప్పదు. ఆమెకిద్దరు కొడుకులు. వాళ్ళు తల్లి తండ్రి చెప్పినట్లు నడుచుకుంటారు. రుక్మిణికి పిల్లలకు మోహనుడి మీద తిరగబడమని సుధాముడు ఎన్నోసార్లు చెప్పి చూశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. మోహనుడి వద్దకు అప్పులకు వచ్చే వాళ్ళందరినీ సుధాముడు హెచ్చరిస్తూ ఉండేవాడు. కానీ వాళ్ళు అమాయకులు, నీతికి కట్టుబడిన వారు. మోహనుడు తమకు చేస్తున్న అన్యాయం ఏమీ లేదని, అంతా తమ కర్మ ఫలితమేనని వారు నమ్మేవారు. ఇదంతా చూసి సుధాముడికి కడుపు మండిపోయినట్టయింది. మోహనుడి అన్యాయాలు అరికట్టే ఉపాయం ఏమిటని ఆలోచించి చూశాడు. అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. మోహనుడిని చంపేయాలనుకున్నాడు. మోహనుడి వల్ల నాకేం అపకారం జరగలేదు, మోహనుడిని చంపటం వల్ల నాకేం లాభమూ లేదు, ఇతరులకే లాభం. కాబట్టి అతన్ని చంపటం పరోపకారమే అవుతుంది అనుకున్నాడు సుధాముడు. సుధాముడికి ఒక ఆచారం ఉంది. ఏ పని తలపెట్టినా ముందుగా రామాలయానికి వెళ్ళి కళ్ళు మూసుకుని దేవుడి విగ్రహానికి దండం పెట్టి దీవించమని కోరతాడు. ఆ తర్వాతనే ఆ పని మొదలు పెడతాడు. ఈసారి కూడా సుధాముడు శ్రీరాముడి ఆలయానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆలయంలో పూజ లేడు. సుధాముడి ప్రార్థన పూర్తయ్యాక కళ్ళు తెరవగానే అతడికి ఎదురుగా ముచ్చట కొలిపే రూపంలో 16 ఏళ్ల యువకుడు కనిపించి, సుధామా, నేను దేవుణ్ణి, పద, నీతో ఇంటికి వస్తాను అన్నాడు. సుధాముడు ఆశ్చర్యపడి, నువ్వు దేవుడివా, ఎలా నమ్మేది అన్నాడు. నువ్వు నీ వల్ల కాని పని చేయాలనుకున్నావు, అందుకే నేను దిగి వచ్చాను, నీకు సహాయపడాలనుకుంటున్నాను అన్నాడు. మోహనుణ్ణి చంపటం నీ వల్ల కాదు, పాపాత్మలకు పాపబలం ఉంటుంది, వాళ్లకును యుక్తితో లొంగదీయాలి తప్ప శక్తితో లొంగదీయలేవు అన్నాడు దేవుడు. మోహనుణ్ణి గురించి తన మనసులోని ఆలోచన మరెవ్వరికీ తెలియదు. అందుచేత సుధాముడు ఆ యువకుణ్ణి దేవుడని నమ్మి సాష్టాంగపడ్డాడు. దేవుడు అతన్ని లేపి, లేబాబు, నేను దేవుణ్ణన్న విషయం మోహనుడికి తప్ప ఇంకెవ్వరికీ చెప్పకు, ఆ తర్వాత జరిగే చూడు అన్నాడు. ఇద్దరు సుధాముడి ఇంటికి వెళ్ళారు. ఆ రోజు ఏ ప్రయత్నము లేకుండానే రుచికరమైన వంటకాలు ఇంట్లో తయారయ్యాయి. కొన్ని తినుబండారాలను తీసుకుని సుధాముడు మోహనుడి ఇంటికి వెళ్ళాడు. మోహనుడు వాటి రుచికి ఆశ్చర్యపడి విశేషమేమిటని అడిగాడు. సాక్షాత్తు ఆ దేవుడు నా ఇంట బస చేశాడు, ఈ విషయం నీకు తప్ప ఎవరికీ చెప్పొద్దని ఆజ్ఞాపించాడు, కాబట్టి విషయం రహస్యంగా ఉంచు అన్నాడు సుధాముడు నెమ్మదిగా. దేవుడు ఎలాగుంటాడో చూస్తాను, ఒకసారి మా ఇంటికి తీసుకురా అన్నాడు మోహనుడు. సుధాముడు సరేనని కాసేపటికి దేవుణ్ణి వెంటబెట్టుకు వచ్చాడు. మోహనుడు దేవుణ్ణి యగాదిగా చూసి, నువ్వు దేవుడివా, బస చేయటానికి నీకు సుధాముడి ఇల్లు తప్ప మరెక్కడ దొరకలేదా అని ప్రశ్నించాడు. సుధాముడు నా భక్తుడు, అందుకే అతని ఇంటికి వచ్చాను అన్నాడు దేవుడు నవ్వుతూ. అయినా నువ్వు దేవుడివని నమ్మకం ఏంటి అన్నాడు మోహనుడు పరిహాసంగా నవ్వుతూ. ఆ సంగతి నువ్వే గ్రహిస్తావు. రుణపత్రం లేకుండా రోజుకు 1000 వరహాల చొప్పున 10,000 వరహాలు ప్రతి రోజుల్లో సుధాముడికి ఇవ్వు. నీ డబ్బు 100 రెట్లవుతుంది. సుధాముడంతా నీకే ఇస్తాడు. 10,000 వరహాలు మాత్రం అతడికి విడిచిపెడితే చాలు అన్నాడు దేవుడు. ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. రుణపత్రం లేకుండా డబ్బిస్తే ఆ తర్వాత సుధాముడు కాదంటే అని అడిగాడు మోహనుడు. సాక్షాత్తు దేవుడు నీకు సాక్ష్యముండగా రుణపత్రం ఎందుకు అన్నాడు దేవుడు నవ్వుతూ. నువ్వు దేవుడివని నాకు నమ్మకం లేదు కదా అన్నాడు మోహనుడు కటువుగా. అంతలో అక్కడికి ఆ ఊరు వాడే అయిన భూషయ్య వచ్చాడు. అతనికి 10 ఎకరాల పొలం ఉంది, పెద్ద మేడ ఉంది. కానీ పరోపకారి కావడం వల్ల చేతిలో ఎప్పుడూ డబ్బుండేది కాదు. ఇప్పుడు ఆయన పాలేరు పెద్దయ్య కూతురుకు పెళ్లి కుదిరింది.
వాడికి ఒక 100 వరహాలు అప్పు కావాల్సి వచ్చింది. భూషయ్య పెద్దయ్య కోసం తనే అప్పు చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకు ముందు రోజే చెప్పి ఉంచటం వల్ల ఈ విషయం సుధాముడికి తెలుసు. అతడు రుణపత్రాలు సిద్ధం చేయించి ఉంచాడు. దేవుడు భూషయ్యతో, చూడబోతే పరోపకారిలా ఉన్నావు, నువ్వు పత్రం సాక్ష్యం లేకుండా రోజుకు 1000 వరహాలు చొప్పున సుధాముడికి ఇవ్వు, 10 రోజుల తర్వాత ఆ డబ్బు 100 రెట్లు అవుతుంది, అంతా నీదే, 10,000 వరహాలు మాత్రం సుధాముడికి విడిచిపెడితే చాలు అన్నాడు. సుధాముడికి, నువ్వు చెప్పినట్లే చేస్తాను, రోజుకు 1000 వరహాలు ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు. 10,000 వరహాలు మాత్రం సుధాముడికి, దాంతే ముందు ఈ మోహనుడే నీకు అప్పిస్తాడు అన్నాడు దేవుడు. రోజుకు మోహనుడు వెంటనే భూషయ్యతో, నేను మాత్రం సాక్ష్యం లేకుండా అప్పివ్వను, నీ ఇల్లు భూమి హామీగా పెట్టి పత్రం రాస్తే మొత్తం 10,000 వరహాలు ఒక్కసారి ఇస్తాను అన్నాడు. మోహనుడు ఒక్కసారి తీసుకున్నా డబ్బు సాక్ష్యం ఒక్కసారి ఇవ్వడానికి వీల్లేదు, అలా చేస్తే అదృష్టం కలిసి రాదు వరహాలు అని దేవుడు భూషయ్యను హెచ్చరించాడు. భూషయ్య మోహనుడు కోరిన విధంగా రుణపత్రం రాసిచ్చి 10,000 వరహాలు తీసుకుని అందులో 1000 వరహాలు సుధాముడికి ఇచ్చాడు. దేవుడు ఆయనతో ఈ విషయం హెచ్చరించాడు. ఊళ్ళో ఎవరికి భూషయ్య చెప్ప, మోహనుడు కోరిన విధంగా రుణపత్రాలు అన్న సిద్ధాంతం 1000 వరహాలు తీసుకుని అందులో 1 వరహ లక్ష వరహాలు కావచ్చు. దేవుడు ఆయనతో ఈ విషయం ఎంతేస్తే అందుకు 100 రెట్లు అవుతుంది తెలిసిందా, 1000 వరహాలున్న ఇందుకు సరైన తల ఊపిన భూషయ్య వెళ్ళిపోయాడు. మీరంతా కలిసి నన్ను ఉపకారం చేయాలని ఏదో పథకం వేశారు. నువ్వు నిజంగా దేవుడివేనా? అసలు నేను నమ్మే మహిమ తెలుసా? ఏదైనా నా ఎదుట చెయ్యి అన్నాడు మోహనుడు. అయితే చూడు, నా దశావతారాల రూపాలు ప్రదర్శిస్తానన్నాడు దేవుడు. మోహనుడు దేవుడు వంకే చూశాడు. అతడికి దేవుడు ముందున్నట్టే కనిపించాడు, ఏ మార్పు కనిపించలేదు. సుధాముడు మాత్రం దశావతారాల రూపాలను చూసి పరవశించిపోతూ స్తోత్రాలు చదివాడు. అంతా పచ్చి మోసం, మీరు నాటకం ఆడుతున్నారు, ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి అన్నాడు మోహనుడు కోపంగా. దేవుడు సుధాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ సాయంకాలం మోహనుడింటికి ముందుగా జనం చాలామంది పోగయ్యారు. అంతా తమకు ఉన్నవన్నీ తాకట్టు పెట్టి అతడి దగ్గర అప్పు తీసుకుని సుధాముడి ఇంట్లో డబ్బిస్తున్నారు. ఆ విధంగా సుధాముడి ఇంట్లో కనకవర్షం కురిసింది. ఇదంతా చూసి సుధాముడు కంగారు పడిపోతూ దేవుడితో, అంతా నాకు అయోమయంగా ఉంది, ఒక పిసనారి ప్రజాకంటకుణ్ణి చంపడానికి ఇంత తతంగం దేనికి, నీ కారణంగా మోహనుడు మరింత బాగుపడ్డాడు, ఎప్పుడూ చేయని వాళ్ళందరూ వాడి వద్ద అప్పు చేసి వాడి గుప్పట్లోకి వెళ్ళిపోతున్నారు, నీ లీల ఏమిటో నాకు తెలియడం లేదు, నువ్వు మోహనుణ్ణి మోసగించాలని వేసిన పథకం కూడా పారలేదు అంటూ వాపోయాడు. అంతా చిరునవ్వుతో విన్న దేవుడు, నేను మోహన్ని మోసగించాలనుకోలేదు, అతడికి అంతా నిజమే చెప్పాను, 10 లక్షల వరహాలను 10 కోట్లు చేసుకునే అవకాశం కూడా ఇచ్చాను, ఇంకా 10 రోజుల వ్యవధి ఉంది కదా, మనసు మార్చుకుంటాడేమో చూద్దాం, ఆగు. అలా 10 రోజులు గడిచిపోయాయి. దేవుడు సుధాముడితో కాసేపట్లో, అందరి డబ్బు 100 రెట్లు అవుతుంది, వాగ్దానం చేసిన ప్రకారం ఎవరి డబ్బు వారికి ఇవ్వు, నీకు వచ్చిన దాంతో తరతరాలుగా సుఖంగా జీవించు, నాకు కాస్త పని మిగిలిపోయింది, అది ముగించుకొని చక్కగా పోతాను అంటూ బయలుదేరాడు. మోహనుడింటికి వెళ్ళాడు. మోహనుడు దేవుణ్ణి చూసి నవ్వుతూ, గడువు కాలం ముగిసింది, తొందరగా ఎక్కడికైనా ఉడాయించు, లేకపోతే దగ్గపడ్డ తమ్ముళ్ళందరూ నీ మీద రాళ్ల వర్షం కురిపించగలరు, మళ్ళీ గోవర్ధన పర్వతం ఎత్తుదామన్నా దగ్గరలో కొండలేవీ లేవు అన్నాడు. నేను దేవుణ్ణి, కొండలు లేకపోతే సృష్టించగలను, నా కృష్ణావతారం చూడు అంటూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కృష్ణుడి రూపంలో సాక్షాత్కరించాడు. మోహనుడు ఆ దృశ్యం తెల్లబోయి చూస్తూ, నువ్వు నిజంగా దేవుడువా అన్నాడు. అంతే, దేవుడు అక్కడి నుంచి మాయమయ్యాడు. మోహనుడు నిలువెల్లా కంపించిపోతూ తల పట్టుకు కూర్చున్నాడు. అంతలో అతడి ఇంటికి ఒక్కొక్కరుగా అందరూ జనం రాసాగారు. వాళ్ళందరికీ సుధాముడింటే ఇచ్చిన ధనం 100 రెట్లయింది. బాకీ తీర్చడానికి వచ్చిన వాళ్ళందరూ మోహనుణ్ణి వడ్డీ లెక్క చూడమన్నారు. మోహనుడు మధ్య మధ్య పాపం కళ్ళు తుడుచుకుంటూ లెక్కలు చూస్తూ వాళ్ళ నుంచి తనకు రావాల్సిన ఆశలు వడ్డీ లెక్క కట్టి పూచుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోగానే అతన్ని పశ్చాత్తాపం ముంచెత్తింది. తనను సన్మార్గంలో పెట్టేందుకు దేవుడే దిగివచ్చాడనమాట. తనను ముందే నమ్మించి ఉంటే ఎంత బాగుండేది. మోహనుడు ఇలా ఆలోచిస్తూ దుఃఖం భరించలేక పశ్చాత్తాపంతో 2-3 నెలల కాలం మంచం పట్టాడు. తర్వాత ఆ ఊర్లో ఉండటం ఇష్టం లేక
దూర ప్రాంతాన గల మరొక ఊరు చేరి అక్కడ పేద సాధల మధ్య తన చేతనైన సాయం చేస్తూ జీవితకాలాన్ని తృప్తి